డయాలసిస్ కాకుండా వేరే సబ్స్టిట్యూట్స్ అంటే మనకి జనరల్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడము, లేకపోతే కొన్ని మందులు వాడటం వలన కూడా కీటో ఎనలాగ్స్ అట్లా అంటారు, ఆ ట్యాబ్లెట్స్ అట్లా వాడటం వలన కొంతమంది కొంచెం డిలే చేయొచ్చు, కానీ ఓవరాల్గా కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది పాసిబుల్ కాదు. కిడ్నీ ఒక ఫంక్షన్ ఆ మెషిన్ డెఫినెట్గా ఆ స్టేజ్ వచ్చినప్పుడు అవసరం పడుతుంది, అది లేకుండా చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది యాక్చువల్గా జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. యాక్చువల్గా వేరే స్పీసీస్ నుంచి మనం తీసుకునే అది చేయటం వలన, కానీ ప్రస్తుతానికి అయితే కిడ్నీకి అట్లాంటి ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నాయి. కొన్ని ఇప్పుడు వేరియబుల్ ఆర్టిఫిషియల్ కిడ్నీ అని వస్తూ ఉంది, ఇటలీలో అట్లా ప్రయోజనాలు చేస్తూ ఉన్నారు. అది కొంచెం ఇంకా చాలా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది. చిన్న బెల్ట్ లాగా వస్తుంది, మనం ఆ బెల్ట్ మన డయాలసిస్ మెషిన్ కాకుండా ఆ బెల్ట్ వేసుకుంటే ఆ బెల్ట్ దాంట్లోనే ఫిల్టర్స్ ఉంటాయి, ఆ ఫిల్టర్ ద్వారా అది డెఫినెట్గా కిడ్నీ ఒక ఫంక్షన్ చేస్తుందని అంటారు. అది ఒక టైపు. లేకపోతే ఇంకా వేరే స్పీసీస్ ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది, ఎందుకంటే దాంట్లో ఛాన్సెస్ ఆఫ్ రిజెక్షన్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ బాడీ పార్ట్ మన బాడీ మీద పెట్టినప్పుడు అది తొందరగా ఫెయిల్ అవ్వటం అనేది చాలా కామన్గా ఉంటుంది. సో ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది. సో హార్ట్ది అయితే జనరల్గా యాక్సెప్టెన్స్ బాగుంటుంది, లివర్ కూడా యాక్సెప్టెన్స్ బాగుంటుంది, కిడ్నీ తొందరగా రిజెక్ట్ అవుతుంది. వేరే వాళ్ళది ఎవరిదన్నా పెట్టినప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఇంకా కిడ్నీకి అట్లాంటివి ఇంకా రాలేదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి జనరల్గా కొన్ని ప్రీడిస్పోజిషన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము మనం ఓన్లీ ఫ్యామిలీ రిలేటివ్స్ లైక్ బ్రదర్ సిస్టర్ ఫాదర్ మదర్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్, ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇవ్వచ్చు. తర్వాత వాళ్ళకి ఏమి షుగరు బీపీ లేకపోతే కిడ్నీ సమస్యలు ఏమీ లేకుండా ఉన్న వాళ్ళని మనం తీసుకుంటాము. ఎప్పుడు కూడా కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు సేఫ్గా ఉండాలి, వాళ్ళకి ఒకటే కిడ్నీతో ఫ్యూచర్లో ఇష్యూస్ రాకూడదని చెప్పి వాళ్ళు కంప్లీట్గా హెల్దీ ఉన్న వాళ్ళనే తీసుకుంటాము. వాళ్ళకి కొన్ని ప్రిలిమినరీ టెస్ట్స్ అవి చేసి అవన్నీ బాగున్నాయి, హార్ట్ తర్వాత కిడ్నీ ఏమి ఇష్యూ లేదు, తర్వాత బీపీ లేదు, షుగర్ లేదు, ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరినీ మనం బాగా స్క్రీన్ చేసుకుని అప్పుడు తర్వాత ప్లాన్ చేస్తాం. ఒకటే కిడ్నీ వాళ్ళు ఉన్న వాళ్ళు జనరల్గా కొంచెం యంగ్ పీపుల్లో అయితే మనకు ఫ్రీక్వెంట్గా 3 మంత్స్కి ఒకసారి చెకప్ ఉండాలి. డొనేట్ చేసిన తర్వాత డొనేట్ చేసిన వాళ్ళ తర్వాత కూడా వాళ్ళు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చెకప్ ఉండాలి, ఎందుకంటే ఒకటే కిడ్నీతో వాళ్ళకి కొంచెం బీపీ వచ్చే అవకాశము, కిడ్నీలోంచి ప్రోటీన్ పోయే అవకాశము. లాంగ్ టర్మ్లో ఒకటి మేము జనరల్గా ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ కిడ్నీ డొనేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కిడ్నీ సమస్యతో మళ్ళీ డయాలసిస్ స్టేజ్కి వచ్చి అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒకసారి కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత రెగ్యులర్ చెకప్ లేకపోవడం వలన, రెగ్యులర్ ఫాలోఅప్ లేకపోవడం వలన కిడ్నీ సమస్యలు బాగా పెరిగి వాళ్ళు కూడా కిడ్నీ పేషెంట్గా మారే అవకాశం కూడా ఉంది. సో ఓవర్ 10-15 ఇయర్స్ వాళ్ళు కూడా ఒకవేళ రెగ్యులర్ చెకప్ అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి 10-15 ఇయర్స్ దాకా లేకపోతే వాళ్ళకు కూడా కిడ్నీ సమస్యలు డెఫినెట్గా వస్తాయి. మినిమం మన ఇప్పుడు మన ఓటర్ ఇదిలాగే అబౌవ్ 18 ఉన్న వాళ్ళు మనం తీసుకోవచ్చు కిడ్నీ దానికి అవసరం, యాజ్ పర్ ది ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్. అబౌవ్ 18 ఇయర్స్ వాళ్ళు పేరెంట్స్ కన్సెంట్ అది ఉంటే తీసుకుంటాము. జనరల్గా మేము ఏంటంటే ఇప్పుడు ఫాదర్కి కిడ్నీ డిసీజ్ ఉండి షుగర్ వలన కిడ్నీ డిసీజ్ ఉంటే అబ్బాయికి కూడా కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అబ్బాయికి కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉండే జబ్బుల్ని మనం కొంచెం స్క్రీన్ బాగా చేసుకుని అబ్బాయికి ఆ రిస్క్ లేదనుకుంటేనే అబ్బాయిని డొనేట్ చేయమని మనకి చెప్తాం. ఒకవేళ వాళ్ళ ఫాదర్కి ఏమైనా కిడ్నీలో బుడగలు ఉండి ఈ అబ్బాయి కూడా ఛాన్స్ ఎక్కువ ఉందంటే వాళ్ళు కిడ్నీ ఇచ్చేదానికి కొంచెం మనం డెఫినెట్గా వాళ్ళకి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి డిస్కరేజ్ చేయడం మంచిది.